తిరుపతి జిల్లా వాకాడు ఎస్ఏఎల్సీ ఈఎఫ్ ఉన్నత పాఠశాలలో ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ బాబు, ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిడుగు ప్రవీణ్ కుమార్ క్రిస్మస్ విశిష్టత గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారని ఆయన చెప్పారు. పాఠశాలల్లో కులమతాలకు అతీతంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. అందరు పైకి పాఠశాలలో మరి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ సంబరాలను ప్రపంచమంతా ఈరోజు చేసుకుంటుంది యొక్క గుర్తుకుని ప్రచురిస్తూ ఆయన పంచినటువంటి ప్రేమని ఆయన పంచినటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో ప్రేమగా ఈ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన మండల ఎంఈఓ గారు మరి సర్పంచ్ రావడం కూడా మా కారణము. మరి ఇది ఏం జరిగితే ప్రతి ఒక్కరితో అందరితో అన్ని మతాలతో విద్యార్థులతో ఉపాధ్యాయులతో అందరితో కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమని తెలియపరచడానికి వస్తే ఏర్పాటు చేయడం మన యొక్క భారతదేశంలో జరుపుకునే పండుగలన్నీ కూడా జరుపుకుంటూ ఉండాలా. మరి దానిలో భాగంగా ఈరోజు మరి ఎస్ఎల్సిఎఫ్ గవర్నమెంట్ హై స్కూల్లో జరిగినటువంటి మినీ క్రిస్మస్ వేడుకలు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్రిస్మస్ అంటే ప్రజలందరిలో ఐక్యతా భావాన్ని పెంపొందించేది, క్రిస్మస్ అంటే ప్రజలందరిలో కూడా మానవత్వాన్ని మేల్కొల్పేది, అదేవిధంగా క్రిస్మస్ అంటే మా యొక్క ప్రజలందరి జీవితాల్లో కూడా నూతన వెలుగులు తీసుకొచ్చేటువంటి పండుగగా మనం భావించాలా. ప్రపంచం మొత్తం కూడా డిసెంబర్ 25 తారీఖున జరుపుకుంటారు. దాంట్లో భాగంగానే పాఠశాల స్థాయిలో కూడా క్రిస్మస్ యొక్క ప్రాధాన్యతని వివరించాలనే ఉద్దేశంతో యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు. ముందుగా మాతాడు గ్రామ ప్రజలు, మా పంచాయతీ ప్రజలందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఎస్ఎల్సి హై స్కూల్ టీచర్స్, స్టాఫ్, ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ సారు నన్ను ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు ప్రీ క్రిస్మస్లో నన్ను కూడా ప్రీ క్రిస్మస్ ఉత్సవాల్లో భాగంగా నన్ను కూడా పిలిచినందుకు చాలా సంతోషం. ఈ స్కూల్లో నేను చదివి ఈరోజు ఇక్కడికి ఈ ఉత్సవాల్లో భాగంగా రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మేము చదివిన స్కూలు. ఈరోజు ఈ స్కూల్ కొత్తగా నూతన నిర్మాణం చేపడుతున్నాము. క్లాస్ రూములు, బాత్రూములు, కిచెను ఇవన్నీ శాంక్షన్ అయ్యాయి. అవి కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించడం అది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు.